పార్లమెంట్ తర్వాత ఇంకెక్కడ ఏదో దుకాణం బంద్ అవుతుంది, అది అది విలీనం అయిపోతే దుకాణం బంద్ అవుతుంది, దానికి ఎక్కడది ఇంకా అందులో ఎమ్మెల్యే లైన్ కడతాను రోజులు అనుకోరు. వద్దు మనం వాళ్ళు చేసినట్టు ఎమ్మెల్యే లైన్ కాంగ్రెస్ పార్టీ కడుతున్నారు, కడతలేరా వాళ్ళు? ఇంకా ఉల్టా ఇది ఉండదట కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇంకా కళలు ఇంకా అల్లెల ఊహలలో ఉన్నారు. ఇంకా ఆడ దుకాణం ఖాళీ అవుతుందనే తెలుసుకుంటలేరు వాళ్ళు. సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని మన పని మనం చేసుకుంటాం. సఫిషియెంట్ మెజార్టీ ఉన్నది, ప్రజలకు అన్ని తీరులు అందుబాటులో ఉండే విధంగా సమస్యల పరిష్కారంలో ముఖ్య పాత్ర వహిస్తాం. మొన్న మెదక్ నుంచి నలుగురు ఎంపీలు వచ్చి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలవడం జరిగింది, నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. ఆ తర్వాత మీ మంత్రి పొన్న ప్రభాకర్ ఇంకొక ఎమ్మెల్యేని కలవడం, ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే మీరు చెప్తున్నారు ద్వారాలు తెరుచుకున్నాయి, అందరూ లైన్ కడుతున్నారని చెప్పేసి, ఈ లైన్కు మొదట తలుపులు తీసిందే మీరా? ఎందుకంటే వరంగల్ జిల్లా నుంచి ఫస్ట్ కార్పొరేటర్లని జాయిన్ చేసుకున్నది మీరు కదా. ఎస్, వస్తానక ఎందుకు కోసం? వాళ్ళు నేర్పిన పాఠాలు లేవా? ఇంకా ఏమిట్లకి మేము డోర్ సింగిల్ రెక్కనే ఓపెన్ చేసినాం. డోర్ ఓపెన్ చేస్తే ఎవరైతే అన్నారు చూడు, ప్రభుత్వం పడిపోతుంది, త్వరలో మేమే రాబోతాను, అతనే మొదట్లో అయింది ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ నాయన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సుమతానికి తొందరలోనే ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. వరంగల్ జిల్లాలో ప్రజలకు ఆల్వేస్ అందుబాటులో ఉంటాం. ప్రజాభవన్లో ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ ఎట్లాగైతే ప్రజాభవన్ అందుబాటులో ఉందో, వరంగల్ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి నా క్యాంప్ ఆఫీస్ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుందంటూ కూడా నాయన రాజేందర్ చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 10 నుంచి 12 సీట్లు గెలుచుకుంటామంటూ మాట్లాడుతున్నారు. గతంలో జరిగినటువంటి కబ్జాలు అన్నీ కూడా క్లియర్ చేస్తాం, బాధితులందరినీ ఆదుకుంటాం, వాళ్ళకు న్యాయం చేస్తామంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతోంది. ఇప్పటికే ఒక విండో, ఒక తలుపు తీసాం, రెండు తలుపులు తీస్తే పార్టీ మొత్తం ఖాళీ అయి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో వాళ్ళు చేసిన పనే ఈసారి వాళ్లకు అంటే బూమరంగ్ అవుతున్నటువంటి పరిస్థితిని కూడా నాయన రాజేందర్ గుర్తు చేస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది.